कति प्रश्न को जवाब విజయవాడ చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రజలకు సంతోషకరమైన శుభవార్త. పరిశుద్ధాత్మను నడిపింపుతో దివ్య వెలుగు ఫౌండేషన్ వారి ఉపవాస ప్రార్థనా కూటములు ప్రతి నెల రెండవ శనివారం. స్థలం జిమ్కానా గ్రౌండ్స్ పక్కనున్నటువంటి కందుకూరి కళ్యాణ మండపం. సమయం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన. తప్పకుండా విష్ చేయండి. దేవుని శక్తితో దేవుని దీవెనలతో తిరిగి వెళ్ళండి. మన రక్షకుడు మన ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య దివ్యనామమున ఆయన రక్తములో కడగబడినటువంటి సమస్తమైన పరిశుద్ధులకును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామమున శుభములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా ఈ దివ్య వెలుగు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఆదరించబడుతూ, బలపరచబడుతూ, నడిపించబడుతూ దేవుని కృపలలో వర్ధిల్లుతున్నామని తెలియపరచడాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం. మరి మీ ఫోన్ కాల్స్ టైంలో దయచేసి మీరందరూ కూడాను మరి సమయాన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక అవసరాలతో మరి ప్రార్థన విజ్ఞాపనల కొరకు ఫోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి క్లుప్తముగా మీ యొక్క ఆ బాధను, మీ యొక్క అవసరతలను తెలియపరిచినప్పుడు ప్రార్థన చేయడానికి మా ప్రార్థన వీరులు మీ కొరకు ఎప్పుడూ సిద్ధముగా ఉంటారు. మరి ఈ విజయవాడ పట్టణంలో దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి నడిపించబడి ఈ ఒక్క పట్టణంలో ప్రతి నెల రెండవ శనివారం సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థన కూడికను జరిపించడానికి ప్రభు కృప చూపించి ఏర్పరిచి మనకి ఇచ్చినటువంటి స్థలం విజయవాడ జిమ్కానా గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి కందుకూరి కళ్యాణ మండపం అండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. తప్పకుండా మీరందరూ విష్ చేయండి. దేవుని యొక్క దీవెనలతో మరి ఎటువంటి మీరు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి సంకటమైన స్థితుల్లో చిక్కుకొని ఉన్నప్పుడు కూడా ఉపవాసముతో ప్రార్థించినప్పుడు శత్రువు యొక్క కోటగోడలను కూల్చడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. మరి నవంబర్ నెల 12 తారీఖు నుంచి కంటిన్యూస్గా ప్రతి నెల రెండవ శనివారం ఇక్కడ కూడికలు జరుగుతున్నాయి. మీరు నన్ను ముఖాముఖిగా కలవాలంటే, మీ అవసరతలను, మీ భారాలను నాతో పంచుకోవాలంటే తప్పకుండా విష్ చేయండి. మరి అలానే దేవుడిచ్చిన భారమును బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ సువార్తను తీసుకువెళ్ళటానికి ప్రభువారు ఒక మార్గం తెరవబోతున్నారు. నే అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కొన్ని లక్షల రూపాయలు, కొన్ని వేల రూపాయలు ఆదాయం ఇచ్చేటువంటి ఆ వృత్తిని మానుకొని ఈ సువార్తను ప్రకటించడం ధన్యతగా, నశించిపోయే ఆత్మలను ఆ నిత్య నరకములో నుంచి నిత్య జీవములోనికి నడిపించాలని ఒక ధ్యేయంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. ఈ పరిచర్యను మీరు తప్పకుండా ప్రోత్సహించండి. మరి దీని కొరకే మీరు సంప్రదించాలంటే మా సెల్ ఫోన్ నంబర్ 0910001744. మరి తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో ఈ దినాల గురించి కూడా మీరు ప్రార్థించండి. ఈ దినాలలో అనేక మంది మరి జారిపోయేవారిగా, పడిపోయేవారిగా, కృంగిపోయేవారిగా, ఒక నిరాసక్తిలోనికి వెళ్ళిపోయేవారిగా ఉన్నా, జనరల్గా మన బిడ్డలు బయటకు వెళ్తున్నా, మన పిల్లలు ఏదైనా పనుల్లో ఉన్నా కూడా మనము వారికి ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండు, దీనిలో నువ్వు ఇలా సేఫ్ సైడ్లో ఉండు అని ప్రతిదీ కూడా చెప్తాం. అక్కడ దాకా ఎందుకండి? సీజన్ల ప్రకారం వచ్చే వ్యాధుల నుంచి కూడా మనము తప్పించుకోవాలంటే దానికి ముందుగా సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేసుకుంటాం, మరి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ వాడుకుంటాం. పక్కనే ఎవరికైనా జలుబు ఉందంటే వెంటనే ఆ జలుబు మనకు అంటకుండా వాడి వాళ్ళని వస్తువులను మనం వాడడం, వాళ్ళు వాడినటువంటి ఒక్క చిప్స్, వాళ్ళ క్లాత్స్ మనం వాడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. నీ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు పడిపోకుండా, నువ్వు జారిపోకుండా, నువ్వు విశ్వాసము కలిగి ఉండాలంటే గట్టిగా పట్టుకోవాల్సినవి మూడిటిని గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ బట్టి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం గమనించి చదువుకున్నట్లయితే
ప్రకటనల గ్రంథం 2:13 సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ వాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపక లేదని నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అంత్య దినాలలో ప్రభునందు విశ్వాసము కలిగి ఉండటం మనకి ఎంతో అవసరమండి. లేఖన భాగాలను మనం చదువుకున్నట్లయితే సాతానుడి యొక్క సింహాసనము ఈ లోకములో ఉన్నదట. సాతానుడి సింహాసనము పాతాళములో లేదండి, ఈ లోకములోనే ఆయన సింహాసనం ఉంది, నరకములో లేదు. ఈ భూమి మీద వాడికి అధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మరి విశ్వాసులకు పరీక్షలు శోధనలు వచ్చినప్పుడు మనము భయపడకుండా విశ్వాసము కోల్పోకుండా మనము గట్టిగా పట్టుకొని ఉండాలని దేవుడు ఈరోజు మనకి స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఈరోజు అనేక మంది భార్యాభర్తలు, కుటుంబీకులు, తోబుట్టువులు, మరి అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నటువంటి మరి దైవజనుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉన్నారు. ప్రభు మీద ఆధారపడినప్పుడే మన జీవితాలలో మనకి శోధనలు, శ్రమలు అనేకం వస్తూ ఉంటాయండి. ఇశ్రాయేలు జనాంగము కూడా దేవుని యొక్క శక్తిని తెలుసుకోవటానికి, ఆ దేవుడు మరి నేను నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడు అనే విధముగా వారి మధ్య ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించటానికి వారిని శ్రమలకుండా తీసుకువెళ్ళాడు. ఈరోజు నీ జీవితంలో నా అనుకున్నవారు, నమ్మించిన వారు, నిన్ను ఆదరిస్తాను అన్నవారు, మరణము వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఎవరు వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను అని నమ్మించిన వారు నిన్ను వదిలిపెట్టారని నువ్వు బాధపడకు. నీ దేవుని సన్నిధానంలో నువ్వు కూర్చున్నప్పుడు, ఆయన యందు విశ్వాసము కోల్పోకుండా ఉన్నప్పుడు సమస్తాన్ని మరలా నువ్వు ఏదైతే కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, మరలా దాన్ని నీకు తిరిగి ఇవ్వటానికి ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు స్పష్టంగా మనకు సెలవిస్తున్నటువంటి మాట, మరి నా నామమును గట్టిగా చేపట్టి, నా నామమును గట్టిగా చేపట్టి, మరి ఆ యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగదును. చూడండి, ఈ రోజుల్లో నువ్వు విశ్వాసము కోల్పోయావంటే ఏమీ సాధించలేని వాడిగా ఉంటావు. నీ ముందు, నీ వెనుక, నీ కుడి ప్రక్కల శూన్యమైన పరిస్థితులు నువ్వుకున్నప్పటికీ కూడా నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ప్రభువును స్తుతించినప్పుడు, విశ్వాస నేత్రముతో ఆయన వైపు చూసినప్పుడు ఆయన అనుకోని విధముగా ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పి నీకు సహాయం చేస్తాడు. తన మనుషులను పంపి ఆయన నీ అవసరతను తీర్చేవాడిగా ఉంటాడు. నువ్వు ఈరోజు అయ్యో నేను చదువుకోలేకపోతున్నానే, అయ్యో నేను నా పరిశుద్ధతను కలిగి ఉండలేకపోతున్నానే, అయ్యో నేను నా ఒక యజమానుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నా బిడ్డలకు, నా కుటుంబీకులకు నేను ఒక మాదిరికరంగా ఉండలేకపోతున్నానే అని నువ్వు బాధపడకు. ప్రభు దగ్గరికి రా. ఆయన పని సన్నిధానంలో నువ్వు మోకరిల్లు. నువ్వు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆయన నేను శిరస్సుగా ఉంచుతానని చెప్తున్న దేవుడిగా ఉన్నాడు. మరి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6:12 మనం గమనించి చదువుకున్నట్లయితే, ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నామంట. నీ ఇంట్లో నీ బిడ్డ వ్యతిరేకతైనా, నీ భర్త వ్యతిరేకతైనా, నీ భార్య వ్యతిరేకతైనా, నీ తోబుట్టులు నీకు వ్యతిరేకతైనా, నా అనుకున్న వాళ్ళు వ్యతిరేకతైనా, వారు కాదండి నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఉన్న శత్రువు, వాళ్ళ బలహీనతలను బట్టి వాళ్ళను ఒక పాయువుగా, ఒక ఆయుధముగా వాడుకుంటున్నటువంటి శత్రువు. మరి ఇటువంటి పరిస్థితులలో మనము విశ్వాసము కలిగి ఉండాలి. ప్రార్థనతో మనము వాటిని జయించేవారుగా ఉన్నాం. లేఖన భాగాలను మనం గమనించినప్పుడు దానియేలు గారు ఒక యవ్వనస్తుడుగా ఆ అధికారుల దగ్గరగా కూర్చున్నప్పుడు మరి ఆ నపంసకుడు చెప్పాడు, మరి ఈ రాజులు పెట్టినటువంటి భోజనాన్ని
నువ్వు తినవలసిందే అన్నప్పుడు ఆయన, అయా అది విగ్రహ సంబంధమైనటువంటిది, దాన్ని మేము తినము అన్నప్పుడు, మరి రేపు రాజుగారు నిన్ను గమనించినప్పుడు నీ ముఖములో కడలేకపోతే ఆయన నన్ను మరి ఆయన దండిస్తాడు అని చెప్పినప్పుడు, మరి దానియేలు గారు విశ్వాసంతో, అయా మాకు ఒక 10 రోజులు గడివిచ్చి చూడండి, వారికన్నా కూడా మా ముఖాలలో ఆ వెలుగు లేనప్పుడు మరి మీరు మమ్మల్ని శిక్షించండి అన్నప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో వారు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, రాజుగారు భోజనము భుజించినటువంటి ఆ ఉన్న బాలురు ముఖములలో కన్నా కూడా వీరి ముఖములో కళ ఉట్టి పడిందంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టకు. ఏమండి, పౌలు శీలలు దేవుని నిమిత్తమై దేవుని సువార్తను బోధిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలతో ఎన్నో బంధకాలతో ఆ చెరసాలలో బంధించబడినప్పుడు వారు విడుదల కోసం అధికారుల మీద ఆధారపడలేదండి, వారు విడుదల కోసం బంధు స్నేహితుల మీద ఆధారపడలేదండి. అక్కడ ఉండే కూడా విశ్వాసంతో ప్రభువు వారిని స్తుతిస్తున్నప్పుడు ఆ బంధకాల నుంచి విడిపించబడ్డారు. ఆ యొక్క క్రియను చూసినటువంటి ఆ అధికారుల హృదయాలలో కూడా వారు ఒకని క్రియను చేయగలిగాడు. చూడండి, నీ విశ్వాసము బలమైనచో మన శ్రమలు కూడా మనకి ఆనందమే. మరి విశ్వాసము విడిచిపెట్టకుండా మనము దానిని గట్టిగా మనము పట్టుకున్నప్పుడు మన జీవితాలలో కరువు అయినా, కట్కమైనా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, మరి అటువంటిది ఏదైనా కూడా మన ప్రభువు నుంచి మనల్ని ఎడబాపునా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రభువునందు ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు నువ్వు విశ్వాసములో ఎక్కడ కురిగిపోయావో, నీ వ్యాపారంలో వృద్ధి లేదని, నీ భర్తతో నువ్వు ఒక సమాధానమైన స్థితిలో లేవని, నీ భార్యతో నువ్వు ఆదరణ పొందలేని స్థితిలో ఉన్నావని, నీ బిడ్డల ద్వారా మరి నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావని, నీ వ్యాపారంలో నష్టము ద్వారా మరి నీ స్నేహితులను నమ్మి నువ్వు మోసపోయిన వాటి ద్వారా, అన్నిటికన్నా ముఖ్యముగా నీ అనారోగ్య స్థితిలో నువ్వు ఎక్కడ కృంగిపోయి ఉన్నావో, కానీ నువ్వు విశ్వాసములను గట్టిగా పట్టుకో. ఈ దినాలలో శత్రువు పని విశ్వాసములో మనము పడిపోయేలాగా చేయటమేనండి. లేఖన భాగాలను మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు వారి గురించి విన్నటువంటి ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చాడు. అయ్యా, నేను కూడా అధికారము కలిగిన వాడును, ఆ అధికారం యొక్క శక్తి ఏమిటో నాకు తెలుసు, ఒకడు నా వద్దకు రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు, జస్ట్ నువ్వు మాట మాత్రము సెలవిమ్ము. నా ఇంట్లో పక్షవాయువుతో పడి ఉన్నటువంటి ఆ దాసుడు స్వస్థత పొందుతాడు అన్నప్పుడు, మరి దేవుడు నీ విశ్వాసము గొప్పది అన్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు పుట్టు క్రైస్తవులుగా ఉన్నా సరే, నువ్వు మధ్య క్రైస్తవుడుగా ఉన్నా సరే, ఒకవేళ యేసుక్రీస్తు వారు అంటే ఎవరో నువ్వు ఎరగని వ్యక్తిగా ఉన్నా సరే, విశ్వాసముతో ఆయన దగ్గరికి రా. విశ్వాసంతో నీ అంతరంగంలో అంగీకరించు, నోటితో నువ్వు ఆయనను ఒప్పుకో, ఆయన మహిమను చూస్తావు. ఎందుకంటే ఈ భూమి ఆకాశము మహావేండ్రములతో లయమైపోయే దినము ఒకటి రానై ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదరుడు సహోదరి, ఇప్పుడే నువ్వు ఓర్చుకోవాలి. నీ బిడ్డలు మరణస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి దిగజారిన స్థితిలో ఉన్నా సరే, విశ్వాసంతో మనం ఉన్నప్పుడు సమయం అందును, అసమయం అందును, మన సమృద్ధి అందును, మన లేమి అందును, మనము కలిమిలో కూడా ప్రభువుని మనం స్తుతిస్తున్నప్పుడు శత్రువు గోడలు పడిపోతాయండి. అబ్రహాము గారు దేవుడిని నమ్మాడు, ప్రతి పనిలో కూడా ఆయన నమ్మాడు, కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడినది. రోమిలికి రాసినటువంటి పత్రిక 4:13 మనం గమనించి చదువుకున్నట్లయితే, అతడు లోకమునకు వారసుడగును. ఆ వాగ్దానము అబ్రహాముకైనప్పటికీ కూడా అతని సంతానముకైనను ధర్మశాస్త్రము వలన కలగలేదు, కానీ విశ్వాసము వలన అతడు నీతిమంతుడుగా ఎంచబడెను. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడండి, అది ధర్మశాస్త్రము వలన కాకుండా దేవుడు అబ్రహామును నిర్దోషిగా వెంచాడు. ఆదికాండం 12:7 మనం చదువుకున్నట్లయితే, దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తాడు అన్నాడు. 13:15 మనం చదువుకున్నట్లయితే, నీకును నీ సంతానమునకును సదాకాలం ఇస్తాను అంటున్నాడు. దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం యేసుక్రీస్తు వారేనండి. మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు వంశావళిలో
అబ్రహాము కుమారుడగు దావీదు, దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అని ఉంది. ఈరోజు ఆయన ఈ లోకాన్ని జయించాడు, ఆయన మృత్యుంజయుడిగా ఉన్నాడు, ఆయన సమాధులలో లేడండి. యేసుక్రీస్తు వారు గనక ఆయన మృతిని గెలిచిన దేవుడుగా లేకపోతే ఈ శాస్త్రజ్ఞులు, ఈ టెక్నాలజీ, ఈ సైంటిస్టులు వదిలిపెడతారండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆ పరిశుద్ధుని ఎముకలకు నేను కుళ్ళు పట్టనీను అనే విధముగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినది ఎంత నిజమో, ఆయన నీ కొరకు నా కొరకు ఆ పరిశుద్ధుని రక్తము చిందించి ప్రాణము పెట్టినది ఎంత నిజమో, ఆయన సమాధి చేయబడి మూడో దినాన లేపబడినది ఎంత నిజమో, ప్రభు నందు ప్రియ సహోదర సహోదరి, ఒకనొక దినాన ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, మేఘారూఢుడుగా తీర్పు దినాన రానై ఉన్న దేవుడు అనేది కూడా అంత నిజం. ఈ లేఖన భాగాల్లో ఇప్పటికే మరి దాని గురించినటువంటి సూచక క్రియలు అనేకములు నెరవేర్పు జరుగుతున్నాయండి. ఈ దినాలలో మరి సువార్తను బోధిస్తున్నటువంటి మనము ఆ విశ్వాసమును పట్టుకొని ఏమండి, ఈ రోజుల్లో దేవుని సువార్తను బోధించేవారు మరి ఆ రోజుల్లో 12 శిష్యులు ప్రభు కొరకు హతసాక్షులమైతే, ఈ రోజుల్లో నీ నా మరి అనే భేదముతో ఆ సువార్తను మరి ఐక్యత లేకుండా ప్రకటించడం వల్ల ఈ రోజుల్లో అన్యజనుల్లో ఆయన నామానికి దూషణ కలగటానికి మనము కారకులుగా ఉన్నాం. చిటికేస్తే కొన్ని వేల ఆత్మలు ఆ నిత్య నరకంలోకి జారిపోతున్నాయి. దేవుడు నీ యందు ప్రేమతో, నీ యందు ఆయన ఒక నమ్మకముతో నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. నువ్వు ఒక యవనస్తుడివైతే, నువ్వు ఒక స్టూడెంట్వైనా, నువ్వు ఒక డాక్టర్వైనా, నువ్వు ఎంత పెద్ద అధికారివైనా, నువ్వు లోకాన్ని ఏలేటువంటి నువ్వు నాయకుడు అయినప్పటికీ కూడా నువ్వు ఉన్న స్థానంలో ఆయన సాక్షిగా నిలబడుతున్నావా, లోకం నుంచి ప్రత్యేకించబడుతున్నావా, ఆ విశ్వాసమును నువ్వు పట్టుకున్నప్పుడు మరి ఆయన నామానికి మనము సిగ్గుతేకుండా, ఆయన నామానికి మనము వన్నె తెచ్చేవారముగా ఉంటాం. ఏమండి, దానియేలు గారు గనక ఆ రాజు భోజనానికి ఆశపడి, ఆ రాజు ఇచ్చేటువంటి మెప్పులకు ఆశపడిన వాడవైతే, ఆ రాజు నోటి వెంటట జీవము కలిగిన దేవుని సేకడు అయినటువంటి దానియేలు అనే మాటను పిలిపించుకునేవాడు కాదు. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి శ్రమలు, ఎటువంటి కృంగుదల, ఎటువంటి లేనితనము, ఎటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని వీడిపోకు. ఈ మధ్యకాలంలో ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్నటువంటి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, అమ్మా నేను నామకార్థపు స్థితిలో ఉన్నాను, ఈ మీరు ఒక సినిమా అమ్మాయి ఏమిటి, జీవము కలిగిన దేవుని గురించి ఇలా ప్రచురించటం ఏంటని ప్రభు సన్నిధిలో నేను పశ్చాత్తాపడి బైబుల్ చదవటంలో, ప్రార్థనలో, మరి నా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కన్నీటితో నేను జారిపోయిన స్థితిని ఒప్పుకొని నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఇంకా శోధనలు ఎక్కువైపోయినాయమ్మా, నాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయమ్మా, నాకు ఇంకా శ్రమలు ఎక్కువైపోయినాయమ్మా అని ఎంతో వాపోయింది. ఆమెను ఎంతో బలపరిచి, నువ్వు శోధనలో శ్రమించబడినప్పుడు, నువ్వు ఆ ఒక్క కష్టాలనే కొలిమిలో కాల్చబడినప్పుడు స్వచ్ఛమైన సువర్ణములాగా నువ్వు బయటపడతావు. చూడండి, బంగారాన్ని భూమిలోంచి తీసేటప్పుడు దానికి ఎంతో మురికి మస్టు ఉంటుంది. కంసాలి దాన్ని అగ్నిలో పెట్టి కాల్చినప్పుడు దానిలో ఉన్న ఆ మకిలంతా బయటికి పోయినప్పుడు దాన్ని ఇష్టమైన చేతాళముగా, అందమైన ఆభరణముగా దానికి దిద్దులు దిద్దినప్పుడు, అది మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎంతో విలువైనదిగా ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నా విశ్వాసాన్ని వదలకు. రెండవదిగా మరి నువ్వు ప్రభువునందలి వాగ్దానాన్ని వదిలిపెట్టకు. మరి ఎఫెసులకు రాసినటువంటి పత్రిక 1:13 మనం చదువుకున్నట్లయితే, మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచే ముద్రింపబడితిరి. చూడండి, జనరల్గా మన వాగ్దానాలంటే ఏదో క్రిస్మస్ టైంలోనూ, లేకపోతే న్యూ ఇయర్ టైంలోనూ, లేదంటే సండే టైంలోనూ ఏదో ఒక వాక్కును పట్టుకొని అది మన వాగ్దానం అనుకుంటాం. దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ అధ్యాయం మొత్తం చదవండి. దానిలో నువ్వు పొందుకోవాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఇది చేసిన ఎడల దేవుడు నేను నీకు ఇది ఇస్తాను అని, ఆ వాగ్దానపు భూమిని మనం స్వతంత్రించుకున్నప్పుడు, ఆయన వాగ్దానాన్ని మనం పట్టుకున్నప్పుడు నువ్వు అనేక మందికి దీవెనకరంగా మారుతావు. నేను రక్షణ పొందిన మొట్టమొదటిలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం కీర్తన గ్రంథం 42 జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నీ పాదములను నేను స్థిరపరుస్తాను అని.
మరి ఆ వాగ్దానము నెరవేరటానికి దగ్గర దగ్గర 9 సంవత్సరాలు పట్టిందండి. ఈ మధ్య కాలంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఉన్నప్పటికీ కూడా నేను రక్షణ పొందిన దగ్గర నుంచి కూడా ఆ వాగ్దానాలన్నిటి నా అనుదిన ప్రార్థనలో నేను ఎత్తిపడుతూ వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా వాటి యందు నెరవేర్పు నేను చూశానండి. చూడండి, దేవుడు మరి సారాకు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు సంతానం ఇస్తాను అని. సారా వాటి మీద నమ్మకం ఉంచలేకుండా మరి హాగరు యొక్క సంతతిని ఈ భూమి మీదకు రావటానికి కారకురాలైంది. ఆ సంతతి వలన ఇప్పటి వరకు కూడా మన అందరము కూడా మరి ఎంతో మనం శోధించబడుతూ ఉన్నాం. మన జీవితాల్లో ఒక్కొక్కసారి ప్రభువారు వాగ్దానం నెరవేరటానికి ఆలస్యమైనప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. దేవుడు మరి ఆ యొక్క ఇస్సాకు రిబ్కాల వివాహంలో పెద్దవాడి కన్నా చిన్నవాడు ఆశీర్వాదంగా కరంగా ఉంటాడని వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా రిబ్కా ఆశీర్వాదాల కోసం మరి యాకోబును తండ్రి దగ్గర ప్రోత్సహించినప్పుడు తన జీవితకాలం అంతా కష్టాల కొలిమిలో ఉన్నాడు. ఆఖరి దినములలో మరి ఆయన దేవుడు ఒంటరిగా చేసినప్పుడు, ప్రభుతో మరి పోరాడినప్పుడు ఇస్రాయేలుగా దేవుడు జనాంగంగా మార్చబడ్డాడు. కాబట్టి నీ జీవితంలో వాగ్దానాలు ఆలస్యమైపోతున్నాయని నువ్వు బాధపడకు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకో, మొట్టమొదటిగా విశ్వాసాన్ని పట్టుకో, రెండవదిగా వాగ్దానాన్ని పట్టుకో, మూడవదిగా ఈ అంత్య దినాల్లో నీ ధైర్యాన్ని నువ్వు వీడిపోకు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో చదువుకున్నట్లయితే, ఏలయనగా మీరు ఖైదుల్లో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది ఉన్నదని శ్వాసం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుండా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎంత దినాలలో అనేక మంది ఈ సువార్తను ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి భయపడేవారిగా ఉన్నారండి. యేసుక్రీస్తు వారంటే కులానికి, మతానికి, జాతికి, దేశానికి, రాష్ట్రాలకి చెందిన దేవుడు కాదండి. ఈ లోకమంతటికి ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. నేను నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్తున్నాడు. నిజమే, ఇది కృపకాలం. ఆ దేవుడు రక్షణ పొందుకునటమే నీ కృపకాలం. కానీ దాన్ని కొనసాగించాలంటే అనుక్షణమును దిద్దపడాల్సిందే, అనుక్షణమును కడగబడాల్సిందే. నువ్వు శ్రమలు కన్నీటిలో నువ్వు వెళ్ళవలసినదే, నీ ధైర్యమును నువ్వు కలిగి ఉండవలసినదే. మోషే పొద నడిమిన దేవుని యొక్క అగ్నిని చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ బంధకాలం నుంచి విడిపించడానికి మరి దేవుడు మోషేని కోరుకున్నప్పుడు మోషే భయపడ్డాడు. అయ్యా, నేను నోటి మాంధవ్యము కలవాడను, నేను ఎలా నేను మాట్లాడగలిగినప్పుడు దేవుడు అహరోనుని అతనికి తోడుగా ఇచ్చి ధైర్యపరిచాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతానని. కాబట్టి మరి దేవుని నామాన్ని ప్రకటించడానికి నీ యొక్క జారిపోయిన స్థితిలో నువ్వు ధైర్యము కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అపొస్తల కార్యం 24వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినప్పుడు, పౌలును గూర్చి అధికారులు, ఇతరు పీడ లాంటి వాడు మన మధ్య కలహాలు రేపుతున్నాడని ఎన్నో పౌలు మీద నిందలు వేసినప్పుడు పౌలు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, అయా, మీరు అనేక సంవత్సరం నుండి జనాలకు న్యాయాధిపతులుగా ఉన్నారు, అయినా నేను ధైర్యముతో సమాధానం చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అధికారుల దగ్గరికి నువ్వు వెళ్ళినా, ఏ ప్రధానుల దగ్గరికి నువ్వు వెళ్ళినా, నువ్వు నమ్మిన దేవుని గురించి నువ్వు ధైర్యంగా ప్రకటించినప్పుడు మరి దేవుడు నీకు ఆయన తోడుగా ఉండేవాడిగా ఉన్నాడు. మరి ఈ ధైర్యము రేపు నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే ఆ కృపా సింహాసనము వద్దకు నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సర్వసత్యములోకి, ఆ నీతిమంతుని ఎదుట, ఆ కృపా సింహాసనం ఎదుట నువ్వు ఉండాలి అంటే మరి నువ్వు ధైర్యము కలిగిన వాడిగా ఉండాలి. అటువంటి ధన్యతలోకి దేవుడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. తలల ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం మా ప్రియపరలోకి తండ్రి, జీవము కలిగిన దేవ, మరొకసారి నీ సన్నిధానంలోకి వస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ శక్తి కలిగిన బలమైన గాయమైన హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, మా బిడ్డల జీవితంలో పట్టు వదలని వారిగా విశ్వాసంలో స్థిరులుగా ఉండటానికి అయ్యా, ఇదిగో తండ్రి,
మరి ధైర్యము కలిగిన వారిగా ఉండటానికి, తమ వాగ్దానాలను నాయన పట్టుకునే వారిగా ఉండటానికి సహాయమును దయచేయండి. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. యవనస్తులు నాయన ఉద్యోగాల కొరకు నాయన ఇదిగో తండి మరి అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి నాయన ఉద్యోగాలలో స్థిరపరచండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారిని నాయన మీ జ్ఞానముతో నింపండి. అయ్యా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని సరైన జోడును సాటి అయిన సహాయమును దయచేయండి. అలానే వ్యాపారాల్లో నష్టపోయిన వారికి అయ్యా మీ ఆకాశ వాక్యాలు విప్పి మరలా వారి విశ్వాసంతో కోలుకునే విధముగా కృప చూపించండి. అయ్యా మరి అనేక మంది జారిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్న వారిని అయ్యా మరలా మీరు ధైర్యపరచండి ప్రభువా. ఆ రోజు సంసోను చేసిన పాపమును బట్టి అయ్యా మీ వద్ద పశ్చాత్తాప పడినప్పుడు తన జీవిత కాలంలో అయ్యా తను చేసినటువంటి ఆ యొక్క జయం అంతటి కన్నా కూడా అత్యధిక జయమును నాయన ఇచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా ఈ సువార్తను బోధించడానికి అంత్య దినాలలో మా ప్రియులందరికీ కూడా నాయన ధైర్యము దయచేయండి. యథార్థంగా నీ సేవను బోధిస్తున్న ప్రతి సేవకులను నాయన మీ అభిషేకము పొందినటువంటి ప్రతి దైవజనులను మీరు నాయన జ్ఞాపకం చేసుకుని ఏక మనసును దయచేయండి, ఏకాత్మను దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మీరు కల్వరిలో చిందించిన రక్తము యొక్క శక్తిని అనేక మంది గ్రహించుకునే విధముగా మేము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ధైర్యముగా మీ సువార్తను ప్రకటించే ధన్యతల్లోకి మమ్మల్ని నడిపించమని అనేక మంది నాయన మీ నామము ఎరుగున వారిని కూడా మీరు నాయన జ్ఞాపకం చేసుకుని అయ్యా ప్రతి కట్ల నుంచి ప్రతి శాపము నుంచి వారికి విడుదల దయచేసి వారి మనోనేత్రములు తెరవబట్టకు సహాయం దయచేయమని ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మా ప్రేరుల జీవితాలలో విశ్వాసమును వదలకుండా, వాగ్దానాలను వదలకుండా, ధైర్యమును వదలకుండా అయ్యా వారు ఉన్న స్థానాల్లో నిలబడే ధన్యతల్లోకి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, భారభరితమైన ఈ పరిచర్యను తప్పకుండా ప్రోత్సహించండి. అందుకొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా సెల్ ఫోన్ నంబర్ 0910001744. దేవుని రాకడ ఆలస్యమై ప్రభు చిత్తమైతే మరలా మీ మధ్యకు రావాలని ఆశపడుతున్నటువంటి దేవుని దీనదాసురాలు మీ దివ్యవాణి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. విజయవాడ చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రజలకు సంతోషకరమైన శుభవార్త. పరిశుద్ధాత్మను నడిపింపుతో దివ్య వెలుగు ఫౌండేషన్ వారి ఉపవాస ప్రార్థనా కూటములు ప్రతి నెల 2వ శనివారం, స్థలం జిమ్కానా గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి కందుకూరి కళ్యాణ మండపం, సమయం 11:00 నుంచి 3:00 వరకు, సాయంత్రం 5:00 నుంచి 9:00 వరకు ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన. తప్పకుండా విజిట్ చేయండి. దేవుని శక్తితో దేవుని దీవెనలతో తిరిగి వెళ్ళండి. దివ్య వెలుగు ఫౌండేషన్ అకౌంట్ నంబర్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9160200128969, ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 3001504. ప్రశ్న జవాబు దివ్య వెలుగు ఫౌండేషన్ అకౌంట్ నంబర్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9160200128969, ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 3001504.